హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో, అందరికి ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే, అందరికీ తెలుసా అండి, ఇప్పుడు కరోనా చాలా చాలా డేంజర్ జోన్లో ఉంది కదా. కరోనా చాలా ఎఫెక్ట్ అవుతుంది అందరికీ, ప్రతి ఒక్కరికి కరోనా భయం పట్టేసింది. ఈ కరోనా గురించి అంటే ఏంటంటే, కరోనా నుండి తప్పించుకోవడానికి, ఒకవేళ కరోనా వచ్చినా కానీ దాని నుంచి మనం బయటపడడానికి, ఒక నేను డ్రింక్ చెప్తానండి. ఇంతకుముందు అందరు కషాయం అని అందరు తాగేవాళ్ళు, ఆటోమేటిక్గా ఇప్పుడు కషాయాలు తాగడం కొంతమంది మానేస్తున్నారు. వేడి అవుతుందని, కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల మానేయడం, ఎన్ని రోజులు తాగుతామని వదిలేయడం, అలా జరుగుతుంది కదా. ఇది కొంచెం అందరికీ బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఉపయోగపడుతుంది. ఏమంటారు, ఫలితం అనేది 100% ఉంటుంది. కాబట్టి ఆ డ్రింక్ నేను 2 డ్రింక్స్ చెప్తానండి, తప్పకుండా ఫాలో అవ్వండి. రాని వాళ్ళు రాకుండా చేసుకోవచ్చు, వచ్చిన వాళ్ళు దాని నుండి బయటపడవచ్చు డ్రింక్స్ తోటి కూడా. తప్పకుండా మీరు వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం అండి, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు నేరుగా వచ్చేస్తుంది. ఓకేనా అండి, ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం, పదండి. ఫ్రెండ్స్, మసాలా నూరుకునే పాత్ర ఉంటుంది కదా, మసాలా నూరుకునే పాత్రను తీసుకోండి. ఇంకొక విషయం అండి, నేను స్క్రీన్ పైన మొత్తం చూపిస్తూ ఉంటాను ప్రాసెస్, మీకు అర్థమయ్యేటట్టు తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలా అయితే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఓకేనా అండి, మసాలా నూరుకునే పాత్ర తీసుకోండి. దాంట్లో వచ్చేసి 1 ఇంచ్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ అల్లం వల్ల మనకు దగ్గు జలుబు నుండి ఉపశమనం కలుగుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, కొంతమంది కడుపు ఉబ్బరంగా ఉండడం, కడుపు ఆయాసపడుతూ ఉంటారు కదా, అలాంటి సమస్యల నుండి కూడా మనము బయటపడవచ్చు. అండ్ తలనొప్పి రాకుండా కూడా చేస్తుంది ఈ అల్లం. మెయిన్ మన జీర్ణక్రియ వ్యవస్థను మొత్తం మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి, ఎక్కడికెంచి మనకు ఒక యాంటీ యాక్సిడెంట్ గా ఉపయోగపడుతుందండి. ఇది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ అల్లం మనకి కాపాడుతుంది. కాబట్టి అల్లాన్ని మనం చిన్న చిన్న పీసులుగా చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లవంగాలండి, లవంగాలు అండ్ ఇలాచీ. ఇలాచీ ఫస్ట్ చెప్తానండి. ఇలాచీ గురించి అంటే, మెయిన్ వచ్చేసి 2 or 3 ఇలాచీస్ తీసుకోండి. ఈ ఇలాచీ వల్ల మనకు స్మెల్, ఇలాచీ స్మెల్లే ఒక మంచి, ఏమంటారు, ఒక మంచి సువాసనతో ఉంటుంది కదా, దానివల్ల కూడా మనకి ఎంతో ఉపయోగం ఉంటుందండి ఈ ఇలాచీ. మనకి ఈ గొంతు నొప్పి ఉంటుంది కదా, చాలా మంది గొంతు నొప్పితో బాధపడుతూ ఉంటారు జలుబు చేసినప్పుడు. అలాంటప్పుడు ఈ గొంతు నొప్పి నుండి మనని ఇలాచీ అనేది కాపాడుతుంది. కాబట్టి ఇలాచీ తీసుకోవాలి. నెక్స్ట్ లవంగాలండి, 3-4 లవంగాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ లవంగాలు ఇమ్యూనిటీ పెంచడానికి మనకు ఉపయోగపడతాయి. కాబట్టి 4-5 లవంగాలు తీసుకోండి. ఎందుకంటే లవంగాలు మనము జలుబు చేసినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు, జ్వరం వచ్చినా ఈ లవంగాలు వాటి నుండి మనని రక్షిస్తాయి. కాబట్టి 4-5 లవంగాలు కూడా తీసుకో. నెక్స్ట్ వచ్చేసి మిరియాలండి, 4-5 నల్ల మిరియాలు తీసుకోవాలండి. మిరియాలలో 2 టైప్స్ ఉంటాయి కదా, నల్లని మిరియాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ మిరియాలు మనకి జలుబు దగ్గు వచ్చినప్పుడు ఉపయోగపడతాయి. చూడండి, మనం నార్మల్గా అందరికి తెలిసిన విషయాలే. ఎందుకంటే మనకు జలుబు చేసినా దగ్గు వచ్చినా మనం మిరియాలు కొంచెం మిరియాలు ఏమంటారు పొడి చేసుకొని ఎగ్గులో కలుపుకొని తినడం, నార్మల్గా మిరియాల చారు పెట్టుకొని తినడం, అండ్ కొన్ని కొన్ని పద్ధతుల్లో మనం మిరియాల్ని ఉపయోగిస్తాం కదా, అందుకని చెప్పి మనము ఈ మిరియాల్ని తీసుకోవాలి. ఇది మనకు యాంటీ బ్యాక్టీరియల్గా కూడా ఉపయోగపడుతుందండి. మెయిన్ వచ్చేసి ఈ మిరియాలలో విటమిన్ సి ఉండి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ మిరియాలలో పైరపిన్ ఆల్కలైడ్ అనే ఒక ద్రవం ఉంటుందండి. దీని వల్ల మనకు గొంతు గరగర ఉండడం, తలనొప్పి, వికారం, వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా కొంతమందికి, అలాంటి సమస్యల నుండి అండ్ జీర్ణ సంబంధ సమస్యల నుండి కూడా మనం బయటపడవచ్చు ఈ మిరియాల వల్ల. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క తీసుకోవాలి. ఈ దాల్చిన చెక్క మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది. అండ్ చాలా మంది జలుబు చేసినప్పుడు ముక్కు దిబ్బడ పట్టేస్తుంది కదండి, ఈ ముక్కు మనము శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, ఈ ముక్కు దిబ్బడ నుంచి కూడా మనల్ని ఈ దాల్చిన చెక్క అనేది రక్షిస్తుంది. కాబట్టి ఈ దాల్చిన చెక్క కూడా తీసుకోవాలి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఈ దాల్చిన చెక్కలో యాంటీ యాక్సిడెంట్స్, యాంటీ మైక్రోబియల్ గుణాలు అనేది మనకు వ్యాధులను కలగజేసే కొన్ని రకాల క్రిములు ఉంటాయి కదండి, అదే వైరస్, బ్యాక్టీరియా ఉంటాయి కదా, వాటిని కూడా నశింపచేసి మనకు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి దాల్చిన చెక్క.
చూడండి, ఈ విధంగా వీటన్నింటినీ తీసుకొని మనము కచ్చపక్కగా దంచుకోవాలండి. మరీ మెత్తగా కాదు, కొంచెం కచ్చపక్కగా, అంటే వాటిలో ఉండే గుణాలన్నీ బయటకు మనకు స్మెల్ ద్వారా అర్థమవుతుంది. అలా మనం కచ్చపక్కగా దంచుకోవాలి. అలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకోండి. బౌల్ పెట్టేసుకొని ఒక గ్లాస్ ఆర్ 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. ఎందుకంటే ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నారనుకోండి, అది మరిగి ఒక 1 గ్లాస్ లాగా అవుతుంది. కాబట్టి 2 గ్లాసెస్ తీసుకుంటే బెస్ట్. మీరు అలా 2 గ్లాసెస్ వాటర్ తీసేసుకొని మరుగుతున్నప్పుడు మనం దంచి పెట్టుకున్న ఈ మసాలా ఉంది కదండి, ఈ మసాలాను అందులో యాడ్ చేసేసుకోండి. అందులో యాడ్ చేసిన తర్వాత వాటిని నెమ్మదిగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు వచ్చేసి ఒక 10-15 తులసి ఆకులు వేయాలండి. ఈ తులసి ఆకులు మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగిస్తుంది. అండ్ మనకు దగ్గు వచ్చినా, జలుబు చేసినా, కొన్ని రకాల ఆయుర్వేదంలో కూడా ఈ తులసి ఆకులను ఎంతగానో ఉపయోగిస్తారు. మన శరీరానికి తులసి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి తులసి ఆకుల్ని తీసుకోవాలి. మెయిన్ మనకు రోగ నిరోధక శక్తిని ఎక్కువగా పెంచుతుంది తులసి ఆకు. కాబట్టి మనం తులసి ఆకులు తీసుకోవాలి. ఈ తులసి ఆకుల్ని అందులో యాడ్ చేయండి. అలా యాడ్ చేసిన తర్వాత కలపండి. నెమ్మదిగా సిమ్లో పెట్టాలండి. స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్ మీద లేదా మరి మీడియంలో కాకుండా కొంచెం సిమ్లో పెట్టి కలుపుకుంటే బెస్ట్ అండి. అలా మీరు సిమ్లో పెట్టేసి కలిపేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఎందుకంటే అంత వికారంగా ఉంటుంది కదా, మనం మొత్తం మసాలా దించేసాం కదా, కొంతమంది తాగలేరు, అందుకని చెప్పి బెల్లం వేసుకోండి. ఎవరికి తగినంత వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం వాళ్ళు కొంచెం చప్పగా తాగే వాళ్ళు ఉంటారు, కొంచెం నార్మల్ స్వీట్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలా వారు ఎవరి టేస్ట్కు తగినంత వాళ్ళు బెల్లం వేసేసుకోండి. అలా బెల్లం వేసుకొని కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ కూడా వేసుకోవాలండి. అలా మీరు 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసుకొని కలిపి ఒక 1-2 మినిట్స్ తర్వాత పాలను కూడా యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ పాలను యాడ్ చేసి కలిపి దాన్ని నెమ్మదిగా మరిగించుకోండి. 1-2 నిమిషాల్లో చాలా బాగా మరుగుతుంది. స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా హైలైట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీకు చేస్తుంటే ఆటోమేటిక్గా స్మెల్ తోటేనే ఆ చాయ్ని మీరు వెంటనే తాగాలి అనేంత ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇది మళ్ళీ మనకు ఇమ్యూనిటీని పెంచడంతో పాటు మన శరీరంలో ఇమ్యూనిటీ పెంచి ఎలాంటి రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి జబ్బులు అనేది మన దరికి చేరకుండా కూడా ఉంటాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా మీరు 2-3 మినిట్స్ తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనము సపరేట్ బౌల్లోకి వడపోసుకుంటే సరిపోతుందండి. ఈ టీని మీరు మార్నింగ్ తాగొచ్చు, ఆఫ్టర్నూన్ తాగొచ్చు, నైట్ ఈవినింగ్ టైంలో తాగొచ్చు, ఏ పూట తాగినా పర్లేదు, కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా మీరు టీ తాగినప్పుడు మెయిన్ వచ్చేసి కొంతమంది ఏసీ రూమ్లలో కూర్చోవడం, ఫ్యాన్ల కింద కూర్చోవడం, బయట గాలిలో కూర్చోవడం అలా చేస్తూ ఉంటారు కదా, ఈ ఫ్యాన్ ఇట్లా ఏది లేకుండా ఫ్యాన్ ఆఫ్ చేసి కూర్చొని తాగండి. ఎందుకంటే మీరు తాగుతుంటే నెమ్మదిగా దాన్ని ఆస్వాదిస్తూ తాగాలండి. మీరు ఆ విధంగా నెమ్మదిగా ఆస్వాదిస్తూ తాగడం వల్ల చెమట అనేది పెడుతుంది కదా లోపల, ఆ చెమట వల్ల మీకు వ్యర్థాలన్నీ బయటకు వెళ్ళిపోతుంటాయి. కాబట్టి నెమ్మదిగా ఆస్వాదిస్తూ తాగాలి టీని. ఎందుకంటే ఇది మన దగ్గు, కొంతమంది చాలా మంది దగ్గు ఉంటుంది కదండి, దగ్గు ఉన్నప్పుడు తెమడ అనేది తట్టుకుంటుంది కదా, ఈ తెమడను కూడా ఈ టీ అనేది తీసి పడేస్తుంది. కాబట్టి సాఫ్ట్ చేస్తుంది తెమడ ఉండకుండా. కాబట్టి ఈ టీని మీరు ఆస్వాదిస్తూ ఖచ్చితంగా ప్రతిరోజు 2 పూటలు తాగొచ్చు, 3 పూటలు. 3 పూటలు అంటే అందరు తాగలేరు కాబట్టి, అయితే మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ తాగొచ్చు, లేదా వీలు కాదు అవసరం లేదు అనుకునే వాళ్ళు మార్నింగ్ 1 టైం అయినా, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఏ టైంలో ఒకసారైనా ఖచ్చితంగా తాగితే సరిపోతుంది. పడిగడపున తాగితే ఇంకా బెస్ట్ అండి, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ కరోనా టైంలో మనని మనం రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా నేను చెప్తాను, అది కూడా ఫాలో అవ్వండి. ఇది 2వ రకం అండి. నచ్చిన వాళ్ళు ఇది కూడా చేసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా ఏం చేయాలంటే బౌల్ పెట్టేసుకోండి. బౌల్ పెట్టేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ తీసుకోండి. గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో కూడా 1 అల్లం ముక్క వేసుకోండి. అల్లం టీ అంటే అందరికి తెలుసు కదా, ఈ విధంగా ట్రై చేయండి. ఇది కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి 1 అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోండి. అందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్, ఎక్కువ టీ పౌడర్ వేయద్దు, 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ షుగర్ మీకు అందాది ఎంత పడితే అంత, మెయిన్ వచ్చేసి 1.5 ఆర్ 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ యాడ్ చేసుకొని కలిపిన తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదండి, ఈ నిమ్మకాయ మొత్తం నిమ్మకాయను కట్ చేసి వేయొద్దండి. నిమ్మకాయ పైన తోలు అనేది ఉంటుంది కదా, ఈ తోలును మాత్రం ఎల్లో కలర్ ఆ తోలును తీసుకుంటూ కొంచెం
టీ పౌడర్ అందులో టీలో వేసి చేయాలండి ఆ వాటర్ లో. ఎందుకంటే ఈ నిమ్మకాయ కంటే బదులు ఈ నిమ్మకాయలోని కొన్ని ఎసెన్షియల్ ఆయిల్ అనేది అందులో ఉంటుందండి, అండ్ విటమిన్ సి ఉంటుంది. కాబట్టి నిమ్మకాయ మనకి చాలా ఉపయోగపడుతుంది, చాలా మంచి జరుగుతుంది, అండ్ వీటి నుండి మనకి రక్షణ కలిగిస్తుంది. కాబట్టి మనం ఈ విధంగా రెడీ చేసుకొని కాసేపు మనం మరిగించుకోవాలి. నెమ్మదిగా సిమ్లో పెట్టి మరిగించుకోండి. అలా మీరు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఒక హాఫ్ నిమ్మకాయని తీసుకొని అందులో పిండేసేయండి. ఎందుకంటే స్టవ్ మీద ఉన్నప్పుడు నిమ్మకాయ పిండవద్దండి, అంటే మంట కింద స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు నిమ్మకాయ అస్సలు పిండకూడదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా లైట్గా అండి, కొంచెం మరీ వేడిగా ఉండకుండా కొంచెం లైట్గా వేడి ఉన్నప్పుడు హాఫ్ నిమ్మకాయ పిండేసేయండి, సరిపోతుంది. అలా నిమ్మకాయని పిండేసి బాగా కలిపేసుకోండి. కలుపుకొని స్టవ్ మొత్తం దించేసుకొని వేరే సపరేట్ గ్లాస్లోకి వడపోసేసుకోండి. ఒక పర్ గ్లాస్లో వేసి వడపోసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ హనీ యాడ్ చేసుకొని మనం ఈ డ్రింక్ను కూడా డైలీ ఒక టైం, ఏ టైం అయినా పర్లేదు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏ టైంలో మీకు వీలైతే ఆ టైంలో ఇది కూడా తీసుకుంటూ ఉండండి. చాలా బాగుంటుంది అల్లం టీ. ఎందుకంటే నిమ్మకాయ ఉంది, అల్లం ఉంది కాబట్టి, బెల్లం ఐ మీన్ హనీ ఉంది కాబట్టి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ సి ఉంటుంది, మనలో ఇమ్యూనిటీని పెంచుతుంది, మనకు ఉండే జబ్బు జలుబు దగ్గు ఇలాంటి కొన్ని గొంతు గరగర గొంతు నొప్పి ఇలాంటివి కూడా మనకు దరి చేరకుండా ఉంటాయి. కాబట్టి మెయిన్ అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 డ్రింకులు మీరు తీసుకుంటే మాత్రం ఈ టైంలో కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇమ్యూనిటీని పెంచుకున్న వాళ్ళం అవుతాము, మనని మనం కాపాడుకుంటాం కదండి. ఖచ్చితంగా ఈ విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఇంతేనండి. ఎలా ఉంది, బాగుందా, అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి, అందరు తీసుకోండి, అందరు ఆరోగ్యంగా ఉండండి. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు నేరుగా వచ్చేస్తుంది. ఓకేనండి, ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.